హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక రైస్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ వంటరా అనే వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అదే సింపుల్ టమోటా బాత్ రెసిపీ అండి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా పొడి పొడిగా ఎంత బాగుందో. మరి మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, నేను ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఏంటబ్బా ఆయిల్ ఇంత యాడ్ చేస్తున్నారనుకుంటున్నారా? నేను చెప్పాను కదా మా ఇంట్లో 6 మెంబర్స్ ఉంటామండి, అందరికీ తయారు చేయాలి కదా, కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అందులోకి ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా చాప్ చేసుకోవాలండి. అలా చాప్ చేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ట్రాన్స్పరెంట్ అయితే చాలు, మరి ఎక్కువ బ్రౌన్గా తయారవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇవి ట్రాన్స్పరెంట్గా తయారైన తర్వాత అందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని ఎలా అయితే పొడవుగా సన్నగా చాప్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో 1.5 కప్ టమోటాస్ని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు కనుక ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త టమోటాల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమోటాస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాస్ని కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాస్ అనేవి సాఫ్ట్గా తయారవ్వాలండి అందుకోసం. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి టమోటాస్ అయితే సాఫ్ట్గా తయారైపోయాయండి. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా రసం పౌడర్, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నామండి కాబట్టి తగినంత రసం పౌడర్ చారుమిరప్పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం చల్లార్చుకున్న అన్నం, లేకపోతే మనం ఎప్పుడైనా రైస్ చేసినప్పుడు మిగిలిపోతే ఆ అన్నం ఇలా ఈజీగా టమోటా బాత్ చేసేసుకోవచ్చు అండి. మన ఇంట్లో కూరలు అయినప్పుడు ఇలా పొడి పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ రైస్కి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ పట్టుకోవాలి కాబట్టి కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ టమోటా బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి మన టమోటా బాత్ ఎంత కలర్ఫుల్గా యమ్మీ. ఇది వేడివేడిగా మనం ఆనియన్ రైతా పెరుగు పచ్చడితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్ మెథడ్ చూపించాను కదండి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్ర బుక్.